మీ నియామకాల విషయంలో ఆలస్యం జరుగుతున్నది, దీనికి సంబంధించి సమీక్ష చేయాలి అని నా దృష్టికి తీసుకువస్తే మీ ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టడానికి అవసరమైన సమీక్ష చేసి తక్షణమే ఈ ఉద్యోగ నియామకాలు జరగాలి. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఉన్న కేసును పరిష్కరించాలి. మీరు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎంతసేపు ఆనాటి ప్రభుత్వానికి తమ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగాల గురించి మాత్రమే ధ్యాస తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల యొక్క, విద్యార్థినుల యొక్క ఉద్యోగ అవకాశాల గురించి ఎన్నడూ ఆలోచన చేయలే. అందుకే 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎదురు చూసిన విద్యార్థిని, విద్యార్థులు ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు ఇస్తా అని భ్రమపెట్టి మమ్మల్ని వంచిన వాళ్లను వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు కంకణబద్ధులై మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ యొక్క ఉద్యోగాలు తొలగించడంతో ఈరోజు మీ ఉద్యోగాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయినాయి. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్న మా చెల్లెళ్ళందరికీ, ఆనాడు నిజామాబాదు జిల్లా ప్రజలు 2019 పార్లమెంట్ ఎన్నికలలో కల్వకుంట్ల కవిత గారిని అక్కడి ప్రజలు ఓడిస్తే కన్న తండ్రిగా కేసీఆర్కు దుఃఖం వచ్చింది, ఎంబడే తన కూతురికి శాసనమండలి సభ్యురాలుగా తిరిగి ఉద్యోగం ఇచ్చుకున్నాడు తప్ప మా స్టాఫ్ నర్సులైన మా చెల్లెళ్ళ ఉద్యోగాల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చెయ్యలే. నేను అడుగుతున్న ప్రతిపక్ష నాయకుడైన చంద్రశేఖరరావును, ఎప్పుడు నీ కుటుంబము, నీ బిడ్డ, నీ కొడుకు, నీ అల్లుడు వాళ్ళ ఉద్యోగాల గురించైనా నీ ఆలోచన? మా పేదోళ్ళ బిడ్డలైన మా చెల్లెళ్ళ ఉద్యోగాల కోసము, ఆ ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళు జీవితంలో స్థిరపడి పెళ్లిళ్ళు చేసుకొని కుటుంబ సభ్యులను ఆదుకునే అవకాశాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసిందా? ఈరోజు ఉన్న ఇబ్బందులను అధిగమించి ఇక్కడ 6956 మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు, విద్యార్థినులకు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మనస్ఫూర్తిగా ఈ ఆడబిడ్డలను ఆశీర్వదించకపోతే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా దండగా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది చంద్రశేఖరరావు గారు.